మీద కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రిన్సిపల్ గారు సార్, రాజేశ్వర ప్రత్యేకత క్లోజ్ రివ్యూ టాప్ ఆఫీసర్స్తో ఫారెస్ట్ పోలీస్ అధికారులతో సమీక్షించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జిల్లా అధికారులకు మరియు క్రింది స్థాయి అధికారులకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం గారి ఉద్దేశం ఏంటంటే తరిగిపోతున్న అడవులను ఇమ్మీడియట్గా కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా అడవులు లేని పక్షంలో ఈ మానవ జాతి యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుంది, ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, అవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించారు. మోరోవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అడవుల శాతం 33% లేనట్టయితే మనం జీవించడం ఈ భూభాగం మీద చాలా కష్టమవుతుంది. కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రంలో 24% మాత్రమే అడవులు ఉన్నాయి. ఈ 24% అడవులను 33% అడవులుగా అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. తెలంగాణ గద్దాం అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో నిర్దేశించుకొని మనకు ముందుకు సాగడం జరుగుతుంది. అయితే సీఎం గారి ఆదేశాల ప్రకారం మనం ఎక్స్టెన్షన్ వర్క్ ఎంత చేసినప్పటికీ కూడా మనకు సహజ సిద్ధంగా ఉన్న అడవులను మనం రక్షించుకోలేకపోతే మనం బయట ఎన్ని మొక్కలు పెట్టినా కానీ అది వృధా ప్రయాసం అవుతుందని మరియు మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోలేమని సూచించడం జరిగింది. దీనిలో భాగంగా 2-డైమెన్షనల్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే జంగల్ బచావో జంగల్ బడావో అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక గత 10-15 రోజుల నుంచి మీరు అందరూ గమనించే ఉంటారు, మనకు ముఖ్యంగా అడవుల నుంచి బాగా విలువైన కలపను రకరకాల పద్ధతుల ద్వారా స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. అందరూ మీరు గమనించే ఉంటారు. ఆ విలువైన కలపను తీసుకోవడం మూలాన దట్టమైన అడవి కాస్త పంచబడడం జరుగుతుంది. కాబట్టి దట్టమైన అడవిని అదేవిధంగా కాపాడాలి. అది కాపాడాలి అంటే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలి, దానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇమీడియట్గా ఫుల్ఫిల్ చేయాలంటే ఇమీడియట్గా పోలీస్ సహకారం తీసుకొని మనకు కావాల్సిన చెక్పోస్టులు కావచ్చు, లైన్స్ కార్డ్స్ కావచ్చు, ఇంకా ఏ ఇతరమైన సహాయ సహకారాలు పోలీస్ సిబ్బంది ద్వారా తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా మన జిల్లాలో కూడా మన పోలీసు మిత్రులు మనకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఎస్పీ మేడం గారు కూడా ఎప్పుడంటే అప్పుడు మనకి ఏ విషయంలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ జరుగుతూ ఉంది. విఎస్ఎస్ మెంబర్స్ కావచ్చు, తర్వాత కొత్తగా మీకు పిలవడం జరిగింది. మీ అందరికీ సీఎం గారి ఉద్దేశం, కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే జిల్లా స్థాయిలో మనం ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి మన జిల్లా ద్వారా మన దగ్గర ఉన్న ఈ ఫారెస్ట్ మీద డిపెండ్ అయిన కావచ్చు, మీరు ఇదే కార్యక్రమాన్ని మీరు కండక్ట్ చేసుకున్నట్లయితే మనకి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కావడానికి అనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మీరు అనుకోవచ్చు ఫారెస్ట్ అంటే టోటల్గా పంజి విలేజెస్ ఫారెస్ట్లో ఇప్పుడు క్యాటల్ గ్రేజర్స్ ఉంటారు, అదేవిధంగా గౌరవ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ధ్వంసమైన అడవి ఇంకా అభివృద్ధి చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా కావాల్సిన
మినిమం బాధ్యత అయితే మన మీద ఉంటుంది. లేకపోతే అడవులు ధ్వంసమైన పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో ఇప్పుడు నీటి కొరత ఉన్నది, చాలా రకరకాలైన సమస్యలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. అంతేకాదు మన దేశంలో కూడా కొన్ని నగరాల్లో ఇప్పుడు కూడా మనము ఉండలేని పరిస్థితి వెళ్ళిపోవచ్చు. ఈ జనరేషన్ కాదు ఇంకొక జనరేషన్ ఉండొచ్చు, కొన్ని జనరేషన్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా సంవత్సరాలు ముందుగానే ఊహించి ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి. మీ అందరికీ తెలుసు అడవి అంటే ఎంత ప్రాముఖ్యమో, దాని యొక్క దాన్ని ఎంత మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన యొక్క జీవితాలు అన్నీ కూడా వృక్ష సంపదతో ఆధారపడి ఉంటాయి. మనకు ఆహారం కావాలన్నా లేదైనా ఇతర పళ్ళు ఫలాలు కావాలన్నా కానీ అడవి మీద ఆధారపడాల్సి ఉంది. మనము జనాభా పెరుగుతూ ఉన్నది కానీ మన యొక్క అడవి సంపదను తగ్గిస్తూ ఉన్నాం. అది రకరకాల నేరాల ద్వారా లేదా ఫారెస్ట్ టెక్ ద్వారా లేదా టింబర్ టెక్ ద్వారా ఇవన్నీ కూడా మరి మన అవసరాల కోసం అడవిని నరుకుతూ ఉన్నాం. కానీ అడవిని పెంచడం అనేటువంటిది చేపట్టడం లేదు. మరి ఈ విధంగా చేస్తూ పోతే రాబోయే తరాలంతా కూడా మరి తీవ్రమైన దుర్భిక్షానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అడవి యొక్క సంపదను ఏ విధంగా పెంపొందించాలి అనేటువంటి దాని మీద మన గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు మనకు అత్యంత శ్రద్ధ తీసుకొని ఫారెస్ట్ని ఏ విధంగా రక్షించాలి, ఫారెస్ట్ని ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా కాపాడాలి, ఉన్నటువంటి విస్తీర్ణాన్ని తగ్గకుండా ఏ విధంగా ఎంక్రోచ్మెంట్ లేకుండా ఏ విధంగా చేయాలి, అదేవిధంగా వృక్ష సంపదను ఏ విధంగా పెంచాలి అనేటువంటి దాని మీద చాలా పట్టుదలతో ఈ యొక్క సమావేశం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని, ఫారెస్ట్ను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో అంశం మీద తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు మన జిల్లాలో దాదాపు 1,31,000 హెక్టార్లో అడవి విస్తరించి ఉంది. దీనిలో ఈ మధ్య కాలంలోనే మన భూమి యొక్క వివరాలన్నీ సేకరించినప్పుడు మార్పులు చేర్పు చేసినప్పుడు కొంత అటవీ భూమి అన్యాక్రాంతమైందని చెప్పేసి మనకు దృష్టికి వచ్చింది. దాదాపు 300 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఈ వాటిని సెటిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సపరేట్ సర్వేలు కూడా చేయించడం జరిగింది. వెళ్ళారు కానీ లేకుంటే ఎవరైనా రెవెన్యూ సిబ్బంది కానీ ఇలాంటి పొరపాట్లు చేసి మళ్ళీ భూమిని అటవీ భూమిని వాటిలో సర్టిఫికెట్ ఇవ్వడం కానీ ఇలాంటి తప్పు చేయడానికి వీలేదు, వీలేకుండా ఈ యొక్క ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్లో ఇవన్నీ ఎంటర్ చేయడం అనేటువంటి జరిగింది. వాటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మరి తహసీల్దార్ల పైన ఉన్నది. అదేవిధంగా మరి ఈ రికార్డు ఇవంత ప్రభుత్వ ఆస్తి కాబట్టి వాటిని జాగ్రత్తగా మీరు ఇవాళ కస్టోడియన్ తహసీల్దార్ అనేది కస్టోడియన్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మీరు అందరూ కూడా సరిగా మీ యొక్క అది ప్రభుత్వ ఆస్తిని రక్షించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఎలాంటి తప్పు జరిగినా కానీ మీ మీద బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా బాధ్యత పెట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక ముందు ఎలాంటి తప్పు జరగకుండా మరి ఉన్నటువంటి దాన్ని చాలా చక్కగా రికార్డు మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ ఖాతా భూమి యొక్క ఖాతాను మీరు సరిగా మెయింటైన్ చేస్తూ ఒక నాట్ ఓన్లీ ఫారెస్ట్ ఇతర ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత తహసీల్దార్లపై ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. చాలా ట్రాన్స్పరెంట్గా మీరు డిస్ప్లే చేసినట్టయితే అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఒకవేళ తక్కువ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది అటవీ భూమి మనకు పోకూడదు అని చెప్పేసి వారికి తెలుస్తుంది, వారికి కూడా ఒక అవగాహన అనేటువంటి కలుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకొని చాలా జాగ్రత్తగా పనిచేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా నా రిక్వెస్ట్ మీకు కల్లెదుట మీకు ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటే ఇవాళ నాట్ బుకింగ్ కేసెస్ అది చాలా తీవ్రమైనటువంటి నేరం. మరి మీరు మీ ప్రాపర్టీని మీరు కాపాడకపోతే వేరే వాళ్ళు వచ్చేవారు కాపాడరు.
మరి మరి ముఖ్యంగా కొన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏరియా రోడ్ ఏరియాస్ అంటే బీర్పూర్ ఆ ప్రాంతంలో, తర్వాత మల్లాపూర్ ఆ ప్రాంతంలో, ఇవన్నీ కూడా తహసీల్దార్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జగించాలి. ఎస్పీ గారిని వేరే బొక్కే ద్వారా స్వాగతం పలుకుతాను. కూడా మేము ఆల్రెడీ సర్వే కౌన్సిలర్ చేస్తూ పోలీస్ ఈరోజు అడవుల సంరక్షణ, అడవులని పెంచే కార్యక్రమం, ఉన్న అడవులని సంరక్షణ, అడవులు లేని దగ్గర చెట్లు నాటి వచ్చే చెట్లను కూడా కట్ చేయకుండా వాటిని కాపాడేది ఇంకా పెంచే బాధ్యత. జంగల్ అంటే అడవి, బచావో అంటే రక్షించడం. జంగల్ బచావో, జంగల్ బడావో, బడావో అంటే పెంచడం. సో ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పరిగేట్ గారికి మా జిల్లా యంత్రాంగం తరఫున అందరి తరఫున వారికి స్వాగతం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఎస్పీ గారు సిద్ధు శర్మ గారు, జేసీ రాజేశం గారు, సబ్ కలెక్టర్ గౌతమ్ గారు, డిఎఫ్ఓ నరసింహరావు గారు, ఇచ్చేసిన డిస్టిక్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, ముఖ్యంగా నిన్నటి వరకు కూడా ఎలక్షన్ సర్టిఫికేట్ తీసుకొని, ఎన్నికైన సర్టిఫికేట్ తీసుకొని విచ్చేసిన ఈ అడవి దగ్గర ఉన్న గ్రామాల యొక్క సర్పంచులు, గ్రామ పంచాయత్ సెక్రటరీసు, ఇతరత్ర పోలీస్ శాఖ సిబ్బంది, ఫారెస్ట్ శాఖ సిబ్బంది అడవిని సంరక్షించామని శివభిలాషులుగా విచ్చేసిన వారికి, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు దయచేసి ఇదేదో పని లేని కార్యక్రమం అని భావించకూడదు. నా జిల్లా ఎటుపోయినా 60-70 కిలోమీటర్లు ఉంది, మేమే రావచ్చు. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినా ఉంటే దీని మీద ఎంత శ్రద్ధ, ఎంత జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉంది, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫారెస్ట్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అందరూ అధికారులు, అడవితో సంబంధం లేని వారు ఎవరు ఉండరు. అందుకని అందరికీ అడిగంటే సంబంధం, అందరికీ అడిగంటే కావాలి అనే ఉద్దేశంతో అందరం ఇక్కడ ఉన్నాం. సో దీన్ని పరిరక్షణ చేసే బాధ్యత అందరిపైన ఉంది. ఇప్పటివరకు మీరు ఏదో విన్నారు, కన్నారు, చూశారు, వెళ్ళిపోయారు, కానీ అట్లా కాదు. వింటే యాక్షన్, చూస్తే యాక్షన్, మాట్లాడితే యాక్షన్, తప్పు చేస్తే యాక్షన్. దేనికోసం అయ్యాలంటే మన అందరి భవిష్యత్తు కోసం. కూర్చున్న వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి ఈ విధంగా అడవులు నాశనం అయితే మానవాళికి ప్రమాదం వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్న మానవుల్ని కాపాడటం, భవిష్యత్తులో వచ్చే మానవుల్ని కాపాడటం, ఈ పర్యావరణ సమతుల్యాన్ని తీసుకురావడానికి బాధ్యత తీసుకొని, మీకు తెలుసు గత 4 సంవత్సరాల నుంచి హరితహారం కార్యక్రమం చేస్తున్నాం. హరితహారం కార్యక్రమం ఒక విధంగా నడుస్తూ ఉంది, కానీ అడవుల్లో చెట్లు మేము పోతా ఉన్నామని నరికిపోతుంటాం. సో అది సమతుల్యం పోతా ఉంది. ఒక పక్క చెట్లు నాటుతా ఉంటే ఇంకో పక్క బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. దీని వెనకాల ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దీని మీద ఆధారపడిన వాళ్ళు కావచ్చు, వీరి మీద
ఏమైనా అతిక్రమిస్తే అడవుని మనిషికి లాగా భావించాలి. నీకు కొడితే ఏం చేస్తావు? అలే అలాగా అడవిని ఏమైనా తాకితే, అడవిలో ఉన్న చెట్లు నరికితే, అడవిలో కలప తీసుకుపోయి అమ్మితే, అమ్మిన వాడి పైన, నరికిన వాడి పైన, తీసుకున్న వాడి పైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది మీకు ఒక పక్క చెప్పడం, రెండవది ఒక బాధ్యతగా, ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల అధికారిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మీరు ఏ విధంగా వివరించాలనేది రెండో పక్క చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం. అంతేగాని ఏదో పని లేక ఈరోజు వచ్చినా అనుకోకండి. ఇది ఎంత సీరియస్ అనేది చెప్పడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చెప్పి ఇంకెవరిని చేయలేదు. కానీ ఇక్కడ ఎవరు చేయలేదు? చెట్లను చేస్తే ఏమవుతుంది, భూగోళ జీవులు ఏం చేస్తే ఏమవుతుంది అనే ఉద్దేశంతో మనమందరం ఆ విధంగా చేసినాం. అందుకని వాతావరణ సమతుల్యం పోయింది, చెడు గాలి పెరుగుతూ ఉంది. యాక్చువల్గా చెట్లు ఏం చేస్తాయి? చెడు గాలిని తీసుకొని మంచి గాలి ఇస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని చెడు, అంటే కార్బన్ డైఆక్సైడ్ చెడు గాలి, మంచి గాలిని తీసుకొని ఆ మంచి గాలి తీసుకోవటం వలన ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం. లేకపోతే ఉండదు. నాకు తెలిసిన ఒక ఎకరంలో చెట్లు, ఒక ఎకరం మీ ఊరు పరిధిలో ఒక ఎకరం చెట్లు ఉంటే ఒక కారు 26,000 అంటే సుమారు ఒక 60,000 కిలోమీటర్లు, 26,000 మైళ్ళ కిలోమీటర్లు కారు తిరిగి దాని పొగ ఎంత బయటికి తీస్తుందో అంత పొగని ఒక ఎకరంలో ఉన్న చెట్లు పీలుస్తాయి. అంటే ఎంత చెట్లు మనకు కాపాడుతున్నాయి. ఇప్పుడు పెరిగిన వాహనాలను చూస్తే మరి ఈ వాహనాలు వెదజల్లే పొగని ఎవరు పీలుస్తున్నారనేది మీరు గుండె మీద చేసుకొని మీరు సరిచూసుకోవాలి. అవే చెట్లు లేకపోయి ఉంటే ఈ పొగ అంతా ఎక్కడికి పోయేది అని ఒక్కసారి ఆలోచన చేయండి. అదే ఇంట్లో చెట్లు ఉంటే నాకు తెలిసిన ఎండాకాలం కూడా ఉండదు. ఎండాకాలంని పారదోలేయవచ్చు. సగం ఎండ మన ఇంట్లో ఉండదు. మీ ఊళ్ళల్లో ఇల్లుంటాయి, ఒక ఇంట్లో చెట్లు ఉంటాయి, ఒక ఇంట్లో చెట్లు ఉండవు. అప్పుడు ఏమవుతాయంటే ఎండ కూడా 100 డిగ్రీలు అంటే అంటే 100 డిగ్రీలు ఆ ఇంటి మీద పడుతుంది, చెట్లున్న ఇంటి దగ్గర 50% కూడా పడదు. మీరు చూడండి, ఈరోజు ఈ పట్టణంలోనే చూడండి, చెట్లు ఉన్న దగ్గర చెట్లు కొమ్మలపై చూడండి, చెట్లు ఆకులకు చూడండి, ఎంత దుమ్ము ధూళి ఉంది. ఎక్కడయ్యా దుమ్ము ధూళి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు తిరిగితే వచ్చింది, నువ్వు బండి తీసుకుపోతే లేచింది, ఆ లేచిన దుమ్ము గాలితోటి అక్కడ ఆగింది. లేకపోతే ఎక్కడికి వస్తాయంటే ఇంట్లో ఉన్న నీకు వస్తుంది. ఆ గాలి నువ్వు పీల్చాలి. మరి అంత ఈ చెట్లు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. 1,000 రూపాయల యొక్క సమాజ సేవ, విలువ ఉన్న సమాజ సేవ చేస్తుంది. అలాంటిది ఈరోజు మన దగ్గర మన జిల్లాలో సుమారు 52,893 హెక్టర్లు అంటే 130,000 ఎకరాల భూమి అడవి భూమి ఉంది. మరి ఈ అడవి భూమిని కాపాడే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా మనం అందరం మామూలుగా మనం చేయమంటే చాలామంది మాట్లాడతాం, దీనికి ఏమొచ్చిందే, ఏదో అడవి చెట్లు నరకొద్దంటారు, ఈ సర్పంచ్కి ఏం పనిలేదా, ఈ అధికారికి ఏం పనిలేదా, ఈ ఆఫీస్కి ఏం పనిలేదా, ఏం పట్టింది దీనికి అని ఇష్టం వచ్చినా మాట్లాడతారు. కానీ ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వమే అడవులని కాపాడండి అని చెప్పినప్పుడు ఇంకా ఎవరికి ఇక్కడ బ్లేమ్ చేసే అవసరం లేదు. ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి.
ప్రతి మనిషి ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఈ అవధిగా తీసుకున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి దీన్ని మనకు ఏదైతే ఉందో 52,000 ఎకరాలు హెక్టర్స్ ఉందో వీటినన్నింటినీ కాపాడే బాధ్యత తీసుకోవాలా. దీంట్లో డెన్స్ ఫారెస్ట్ ఉంది, ఆల్రెడీ కొంత ఫారెస్ట్ ఉంది, కానీ రోడ్డు మీద మాత్రం కనబడతారని చెప్పి వెనక ఉన్న స్మగ్లర్స్ కావచ్చు, ఆ గ్రామంలో చెట్లు కొట్టేటోళ్ళు కావచ్చు, రోడ్డు మీద కనబడతాడు రోడ్డు దగ్గర ఉన్న చెట్టు పక్కన రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టకుండా కొంచెం లోపలిపోయి కొట్టేసి ఈరోజు కొట్టేసి వస్తాడు, 2 రోజుల తర్వాత నైట్ పోయి వాడు మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఈ ట్రాన్స్పోర్ట్ చేసే వెనకాల కూడా ఉంటాడు, ఆ గ్రామంలోనే ఉంటాడు, ఆ గ్రామంలోనే సమాయం చేస్తాడు. ఎవరు చెట్లు బాగా కొట్టగలరో వాడికి తెలుసు, వాడే చెట్లు కొట్టిస్తాడు. ఇప్పుడు చెట్లు కొట్టించే వాడిపైన, చెట్లు తీసుకునే వాడిపైన, చెట్లు నరికే వాడిపైన, ముందు ఉండే ముందు వెనకాల ఉండే అందరిపైన యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది మేము చెప్పబోతున్నాం. ఇది ప్రత్యేకంగా జస్ట్ 3 రోజుల క్రితం మొత్తం డీజీపీ గారు, సిఎస్ గారు, సీఎం గారి ఆదేశానుసారం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. మన జిల్లాలో మరి ఇంత అడవులు ఉన్నాయి, కొన్ని జిల్లాలో అడవులు లేవు, మన జిల్లాలో అడవులు ఉన్నాయి. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడొచ్చి కాపలా వేస్తుందా, ఎన్ని రోజులు కాపలా వేస్తుంది. నేను ఒకరోజు మీర్పూర్ పోతా ఉన్నాను, పోయేటప్పుడు చెట్లు డిగ్రీ డిగ్రీగా నాటుతున్నాయి, మళ్ళీ వచ్చేటప్పుడు మొత్తం కింద పడింది, ఏం చేస్తారా? మళ్ళా పోయి గ్రామ సభ అటెండ్ అయ్యి వచ్చేసరికి కొట్టు కొట్టుకొని ఉన్నాయి. దానికి ఏ కలెక్టర్ ఏం చేస్తారు, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు, ఏ అధికారులు? అక్కడ ఉన్న గ్రామస్తులు బాధ్యత తీసుకోవాలి. ఆ గ్రామస్తులు ఈరోజు గ్రామ సర్పంచ్ గారు, ఆ ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న సిబ్బంది మాకు పట్టనట్టుగా ఉండాలి. ఇది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాలి, మాకు సంబంధం లేదు అనేది వదలాలి. నీ గ్రామ పంచాయతీలో ఆ పరిధిలో ఉన్న అడవిలో ఎక్కడైనా చెట్లు నరకటం ఉంటే ఆ పంచాయత్ సెక్రటరీ, పంచాయత్ సర్పంచ్ ఎవరనేది విచారణ చేసి పట్టుకోవాలి. ఆ సమాచారం మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, యాక్షన్ యాజ్ పర్ చట్టం ప్రకారం తీసుకోవాలి. అదే రెస్పాన్సిబిలిటీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అందరూ తీసుకోవాలి, ప్రతి ఒక్క అధికారి తీసుకోవాలి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తీసుకోవాలి. ఇది ఎవరిదో అని చెప్పి చేస్తే మంచిది కాదు అని ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. ఇది కాదండి బాధ్యత, మీ బాధ్యత అది కాదు. సో అది మీరు ఖచ్చితంగా మనసులో ఉంచుకోవాలి. దీంట్లో భాగంగా జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం కట్ చేసేటప్పుడు అటు ఫైర్ వుడ్ కట్ చేస్తారా, స్మగ్లింగ్ చేస్తారా, దేనికి కట్ చేస్తారు, కానీ కట్ చేసే మిషన్ కోత మిషన్ సాగిలర్స్. అండ్ ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పటికీ 21 మంది ఈ చెట్లు నరికేటోళ్ళు ఉన్నారు అని ఇప్పుడు గుర్తించడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు, వీరి వెనకాల వీళ్ళని ఒక్క పెట్టి ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా మన నిర్ణయం ఈ 21 మందిని పిలిపిస్తే డొంక లాగితే మొత్తం వీళ్ళకి చేసుకుంటే మొత్తం వస్తుంది అనుకున్నాం, కానీ అట్లా కాదు. ఎస్పీ గారు మేము ఏమనుకున్నామంటే ఒక్కసారి అవగాహన చెప్తాం, ఇంకొకసారి చెప్పిన తర్వాత పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుందామనేది నిర్ణయానికి వచ్చినాం. అందుకనే ఈరోజు మీటింగ్. అదర్వైజ్ ఈ 21 మంది ఈ సామీలర్ సిబ్బంది కట్టెలు ఎక్కడి నుంచి వస్తున్నాయా, నీకు నువ్వు ఎక్కడ నుంచి కట్టెలు వస్తున్నాయి, ఎందుకు అమ్ముతున్నావు, ఎక్కడి నుంచి అమ్ముతున్నావు అని మొత్తం తీగ లాగితే డొంకాంత కదులుతుంది. ఆ తీగలు లాగొచ్చు మీకు, కానీ ఒక్కసారి చెప్తాం అనే ఉద్దేశంతో మరి ఈరోజు సమావేశంలో ప్రథమ భాగంగా చేస్తున్నాం. దీంట్లో గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులకి, సెక్రటరీస్కి దయచేసి మీకు బాగా జ్ఞానం ఉంటే, ఏకసంధాగ్రహం ఉంటుంటే మీరు మెదడులో పెట్టుకోండి, కాదంటే రాసుకో. అధికారులు అయితే పుస్తకాలు తీసుకొచ్చారనుకుంటా,
రాసుకో. ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, మీ గ్రామ పరిధిలో పక్కన ఉన్న అడవులు, ఆ అడవుల్లో బాగా అడవి ఉంది ఎక్కడ, బాగా అడవి లేని ఎక్కడ, బాగా అడవి ఉన్న దానికి ఒక్క చెట్టు కూడా కొట్టకుండా యాక్షన్ తీసుకోవాలి. బాగా అడవి లేని దానికి ఏ ఏ బ్లాక్లు ఐడెంటిఫై చేస్తావు, ఈ సంవత్సరం హరితహారం భాగంలో అక్కడ ఎన్ని చెట్లు నాటుతావు అనేది కూడా మీరు ప్రణాళిక ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, ఏపీఓ గారి ఆధ్వర్యంలో, ఈజీఎస్ కింద, ఉపాధి హామీ పథకం కింద, హరితహారం పథకం కింద మీరు చెట్లు నాటే కార్యక్రమం చేయాలి. ఒక పక్క ఉన్న అడవిని పెంచాలి. దీనికి ఏం చేయాలంటే ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టండి. సర్పంచ్ గారు ఈరోజు వచ్చినారు, సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మీరు దానికి సంబంధించిన ఈ అడవి దగ్గర ఉన్న గ్రామాల్లో ఎఫ్ఆర్ఓ గారు కానీ, అదేవిధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ కానీ జాయింట్గా వచ్చి ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరూ కలిసి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్న అందరినీ పిలవండి. బై ద టైం ఎవరైతే అడవి మీద ఆధారపడి ఉన్నారో, అడవి పైన స్మగ్లింగ్ చేసి డబ్బే ప్రధానంగా అడవిని నరుకుతున్నారు, వారిని కంట్రోల్లో పెట్టి దెన్ ఆ రోజు మీరు వీళ్ళు మీటింగ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ మారారు అనేది ఖచ్చితంగా మీరు చెప్పవలసి వస్తుంది. ఆయన కట్టెల పోయితోటే అన్నం వండుకుంటున్నారు, వంట చేసుకుంటున్నారు, వారికి గ్యాస్ కనెక్షన్ లీస్టు ఎన్ని కావాలి, అన్ని గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి మేము రెడీ, కానీ కట్టెలు కొట్టడానికి ఉపేక్షించము. సో అది మీరు ఆ గ్రామ పరిధిలో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్ కావాలి అనేది కూడా మీరు లీస్ట్ ఇస్తే వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తాం. కానీ కొందరు గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది, అయినా కానీ కట్టెల అడిగి పక్కనే ఉంది కాబట్టి కట్టెలు కొట్టుకొని వస్తుంటారు. ఇవన్నీ పోవాలి. సో ఇవి మీరు చేయాలి. మీ గ్రామంలో ఇంకా వల్నరబుల్ గ్రామాల్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మీకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మార్చ్ ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. ఫుడ్ పెట్రోలింగ్ అంటే మొత్తం గ్రామం తిరుగుతారు. మీరు ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తారు. అదేవిధంగా చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో కూడా చెప్తారు. ఇప్పటి వరకు చిన్న ఫైన్ ఉండేది, అది లెక్క కూడా ఉండదు మీకు. ఈరోజు 1000 రూపాయలు ఫైన్ చేసి 10000 రూపాయలు కట్టెలు తీసుకుపోతాం. ఈ లెక్క 1000 రూపాయలు ఫైన్ ఏముందా, పోయి నెక్స్ట్ డే మనం కొట్టేద్దాంలే. మేము రోజు ఈ ఫారెస్ట్ 26 మంది వచ్చి చూస్తారా అనే ఉద్దేశంలో మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు చట్టమే మారుతా ఉంది. పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెంటివ్ డిటెన్షన్ యాక్ట్, అదిని తీసుకొస్తున్నారు. మీరు ఒకటోసారి, రెండోసారి తప్పు చేస్తే మూడోసారి లోపల తోసేస్తారు. మళ్ళీ నీకు బెయిల్ ఉండదు, ఏ ఎక్కడ పోయినా బెయిల్ కూడా దొరకదు. ఇక నీకు దానికి ప్రిపేర్ అవుతారంటే మాత్రం అభ్యంతరం లేదు. సో ఆ చట్టం కూడా తీసుకురావటం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ఏదైతే గుర్తించిన అలవాటు పడ్డ మనుషులు ఉన్నారో, అడవిని నరికేయటానికి, అడవిని స్మగ్లింగ్ చేయడానికి ఉన్నారో, వారు కూడా ఎంఆర్ఓ ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఫైండ్ అవర్ కేసెస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఇస్తే మళ్ళీ మేము తప్పు చేయము. తప్పు చేస్తే 1,00,000 రూపాయలు ఫైన్ వేయండి. 2 సార్లు వేసిన తర్వాత మళ్ళీ దొరికితే పీడీ యాక్ట్ తోయండి. అది కూడా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఫైన్ ఇంపోజిషన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు మేము మాట్లాడుకున్నాం మొన్న, 107 ఫైండ్ అవర్ కేసులు ఎంత చేశారంటే 1000 రూపాయలు, 2000, 10000 రూపాయలు ఫైండ్ అవర్ చేశారు. దాని లెక్క ఉండదండి.
మీరు బయట ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే కనీసం 100,000 రూపాయలు తగ్గకుండా ఫైన్ వేయండి. అంతేకాని 5,000 10,000 వేస్తే మళ్ళీ అదే దొంగతనం చేస్తాడు, ఈ 10,000 రూపాయలు ఎవరో ఇస్తానంటాడు. సో అట్లా కుదరదు. సో ఫైన్ ఇది తప్పు చేస్తే ఎక్కువ ఫైన్ ఎక్కువ చేసే విధంగా చేయండి. ఆ విధంగా మీరు మీ గ్రామంలో ఉన్న అతిక్రమిస్తున్న మనుషుల్ని కంట్రోల్ చేయండి. సా మిల్లర్స్ కూడా ఏదైతే కట్టే కోత, బాబు కొంచెం ఆగా, కట్టే కోత మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓనర్స్ ఉన్నారో మీరు సీసీటీవీ కెమెరాలు ఎన్ని రోజుల్లో పెడతారు? అది ఎంత పెద్ద కాదు కానీ 10,000 20,000 కంటే ఎక్కువేం కాదు. మీకు కలప వచ్చే రిజిస్టర్, కలప ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ క్రమంలో వచ్చింది, ఏ పద్ధతిలో వచ్చింది, ఏ టైంలో వచ్చింది కూడా రికార్డు కావాలి. దాన్ని సీసీటీవీని ఆఫ్ చేసినా మీ మీద చర్య ఉంటుంది. 24 గంటలు రికార్డ్ చేయాలి. ఆ ఎక్కడ పెట్టాలి సీసీటీవీ కెమెరా అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ సజెస్ట్ చేస్తారు. నీ ఎంట్రెన్స్ నీ కథ అంతా 3-4 సీసీటీవీ కెమెరాలా, 1 సీసీటీవీ కెమెరాలా, వాటెవర్లీ నీ సైజ్ని బట్టి సీసీటీవీ కెమెరా కూడా పెట్టుకుందాం. మీరు కూడా పెట్టాలి, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్. నీకు లైసెన్స్ ఇచ్చి నడిపించేది రాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ శాఖ. ఇక ఫారెస్ట్ శాఖ నీకు సీసీటీవీ కెమెరా పెట్టమంటున్నా. ఇక నీకు సీసీటీవీ కెమెరా పెట్టండి సార్, నేను చేసేదంతా తప్పంటే ఇప్పుడే మానుకు. సరిగ్గా చేస్తున్నాను సార్ అంటే చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు. సో అది సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి. మీ యొక్క రిజిస్టర్లు ఏవైతే ఉన్నాయో సరిగ్గా నమోదు చేయండి. త్వరలో ఆన్లైన్ కూడా అవుతుంది. మీకు రోజు వచ్చేది కలిపింది, ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ ఆర్డర్ ప్రకారం తీసుకున్నాం, ఎక్కడ యాక్షన్లో పార్టిసిపేట్ చేసాం, ఎంత కలప ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా మీరు ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటిది మీరు ఒక లీడర్గా ఏ విధంగా మీరు గెలవటానికి ప్రయత్నం చేసినారో దానికంటే ఎక్కువ ప్రయత్నం మీ దగ్గర ఉన్న అడవిని రక్షించడానికి చేయండి. ఆ అడవిలో మీరు కావాలంటే పండ్ల మొక్కలు పెట్టండి. ఉన్న ఏదైతే బయటికి కోతులు ఎందుకు వచ్చినాయండి? బయటికి కోతులు 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 అని దేశమంతా అక్కడ ఎక్కడ పోయినా ఒకసారి కోతులు వచ్చినాయి. పంటలు కోతులు కోతులు ముందు ఎక్కడ ఉన్నాయండి? మీ ఊర్లో వచ్చాయి అది కోతులు ముందు, మరి రాలేదే ముందు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? మనం కోతులు తయారయ్యానండి, అది కావు. మనం కోతులుగా తయారై అక్కడ ఉన్న సంపద ఖతం చేసినాం, అందుకని ఆ ఉన్న కోతులు బయటకు వచ్చింది. మళ్ళీ ఆ సంపద అక్కడ పెట్టండి, ఆ కోతులు ఎంత లేదో చూడండి. సో మనం చేసిన అఘాయిత్యం ఇది, మనం చేసిన కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. సో వచ్చిన కోతులన్నీ బయటికి పోవాలి. అదేవిధంగా ఈ నీరు కూడా చాలా ఊళ్ళల్లో నీళ్ళు ఉండవు, అడుగు పోయినాయి, అడిగింటి పోయినాయి, నీళ్లు లేవు అని ధర్నా చేస్తారు అందరు. అరే చెట్లుంటే నీళ్లుంటాయి, చెట్లుంటే పరుగున పోయే నీళ్ళని నడిచే విధంగా చేస్తుంది, దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. అడవులని పరిరక్షణ చేయడానికి, అడవులను పెంచడానికి కంకణ పద్ధతులే ఉండాలి. అంతేగాని ఎవరు మాకు సంబంధం లేదని భావించకండి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఆ లైన్ని మహానుభావుడు ట్యాప్ చేసి హంటింగ్ చేయడానికి చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మీ యొక్క గొర్రెలు పోతాయి దానికి కావాల్సిన దాన ముందే వేయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పి ఇక్కడ చేయండి. అదేవిధంగా ఇక్కడ స్ట్రే క్యాటరీ ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇక అది ఎవరికి సంబంధం లేదు, ఆవులు అవన్నీ లోపల పోతూ ఉంటాయి. సో దానివల్ల అడవి రావడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి స్ట్రే క్యాటరీ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాని గ్రేజింగ్ ఏంటి, దానికి ఎట్లా పెట్టాలి, ఎవరిది ఏంటి అనేది కొంచెం కంట్రోల్ చేయండి. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పండ్ల మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని పండ్ల మొక్కలు మనవి బ్లాక్స్ ఏదైతే వేస్తున్నామో ఎంపీడీఓలు ఏపీఓలు పండ్ల మొక్కలు పెట్టండి. ఆ పండ్ల మొక్కలు పెట్టగలిగి మీరు పెంచగలిగితే మన
మనకి చాలా వరకు ఇక్కడ నుంచి మరి కోతులు కానీ ఇదంతా మనకు పోవడానికి అవకాశం ఉంటుంది, మన పంటలు కానీ బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఈ ముళ్ళ పందులు రావు, ఈ కోతులు రావు. మనమందరం మన మన దారిలో మనం ఉంటాం, మన ప్రాంతంలో మనం ఉంటాం, ఆ ప్రాంతంలో అవి ఉంటాయి. అడవి అంటే ఏంటే, వృక్షం ఉండాలి, జంతువులు ఉండాలి, మానవుడు సంచారం చేయకూడదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వృక్షం లేదు, జంతువు లేదు, మానవులు మాత్రం ఉండాలి. ఒకప్పుడు అడవి అంటే అది వృక్షాలు, జంతువులు, జలపాతాలు ఉండేది అడవి. అంతేగా, అలాంటిది ఏమైంది, మనం నరకేసి మనం వెళ్ళిపోయాము. అందుకని అక్కడ వృక్షాలు జంతువులు ఎండిపోయినాయంటే బయటకు వచ్చేసింది. మంత్రి గారు ఎఫ్ఆర్ఓ మరి ఫారెస్ట్ యొక్క ప్రాధాన్యత చెప్పడం జరిగింది. స్టేషన్ ఆఫీసర్ నలుగురు నూతన చట్టం ప్రకారం అత్యాధి రాజాక్ట్ ప్రకారం అది చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. మరి చదువుకున్నా సార్ అక్కడ పంచాయతీ రాజ్ యాక్ట్ ఎటువంటి ఎటువంటి పెట్టుకో కానీ తర్వాత ఈ మనకాస్ అడవి నరికేసడం కానీ ఎటువంటి కారణంగా మేము నీటిగా ఉండి పనిచేసినప్పుడు చెప్తున్నాను సార్. తర్వాత ఈ దట్టమైన అడవి ప్రాంతాన్ని గుర్తిస్తాం సార్, తమరు చెప్పినట్టు. తర్వాత ఒక్కరి ప్రదేశాలను కూడా గుర్తిస్తాం. దట్టమైన అడవి ప్రాంతంలో ఒకరు కొట్టకుండా జాగ్రత్త పడతాం సార్. తర్వాత ఎక్కడైతే చెట్లు లేవో అక్కడ మన ఏరియా ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని కూడా తమరు చెప్పినట్టు మేము చేపడతాం సార్. తర్వాత మేమందరం కోఆర్డినేషన్ మీటింగ్ విలేజ్ వాళ్ళగా పెట్టుకొని ఇది స్మార్ట్ గుర్తించి వారికి మీరు చెప్పిన సూచనలన్నీ వారికి మొదటగా వివరించి ఇంక ముందు అటువంటి పనులు చేయాలని, ఒకవేళ చేస్తే భవిష్యత్తులో తీవ్ర ప్రాంతంలో ఎదుర్కోవాల్సి వస్తుందని మేము వారికి వివరిస్తాం సార్. తర్వాత గ్రామాల వారి మీటింగ్లో మేము సమన్వయ మీటింగ్లో కూడా పెట్టి దీనికి తోడ్పడతాం సార్. వారికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. దీన్ని చేయాలి వారికి అందరికి గ్యాస్ కనెక్షన్ ఇస్తాం ఇమీడియట్ గా. అది ఆ కార్యక్రమం చేయాలి. మీ పంచాయతీకి అయితే మీ విఆర్ఓ తెలియని దొంగలు ఉంటారండి, ఆ సర్పంచ్ తెలియని ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే తెలియని వాళ్ళు ఉంటారు, అంటే మీకు అందరికి తెలుసు. అందుకనే ఈరోజు జాయింట్ మీటింగ్. మీరు రేపు జాయింట్ తీసుకుంటున్నా కానీ మీకు మొదటి సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకుంటే దీని మీద అత్యంత ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికి పంచాయతీ సర్పంచ్ గారు పిలిచాం. సో అది మీరు అందరితో సర్పంచ్తో సమన్వయం చేసుకోవాలి. చేసుకొని ఎవరు అనేది మనం కట్టడి చేయాలి. ఆటోమేటిక్గా కొంతమంది ఉంటారండి, ఈ విధంగానే అనుకున్నారు. మరుగుదొడ్లు ఎవరు కట్టుకుంటారు ఈ జిల్లాల అని అనుకుంటే ఎంతమంది కట్టుకున్నారు, ఎంతమంది వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఏం అలంకారం చేసుకున్నారు, ఏం పెయింటింగ్ వేసుకున్నారు చూడండి. అంటే ఓన్లీ థింగ్ ట్రిగరింగ్ చేయాలి, మనం చేయాలి. మనం అనుకుంటే అవుతుంది, ఇటు సర్పంచ్ అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ అనుకుంటే కాదండి. తెలియదు ఏమైనా ఉంటుందా, మీరు లేకుండా పనులు అయితే మీరు అనుకుంటే అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. ఒకప్పటి జగిత్యాల చూడొచ్చు, ఒకప్పటి అడవి చూడొచ్చు నీ పక్కనే, అదే సంతోషం, తృప్తి ఉండాలి. నా పీరియడ్లో 5 సంవత్సరాలు ఒక్క చెట్టును కూడా నరకనీయలేదు, చాలండి తృప్తి ఈ జీవితాన్ని అని సర్పంచ్ అనుకోవాలి. అది ఎటు పోతే ఏంది అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. సో మీరు 6 గ్రామాల్లో ఫుడ్ పెట్రోలింగ్ చేయాలి, ఫ్లైయింగ్ స్క్వాడ్ పెట్టాలి, వాళ్ళతో విమానం చెప్పాలి, మనం ఏమేమి యాక్షన్ తీసుకోబోతున్నాం చెప్పాలి, దాని ద్వారా కంట్రోల్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో చేయండి. వీటన్నింటినీ ప్రజలకు అవగాహన తీసుకొస్తాం సార్. ఇక ముందు ఎక్కడ కూడా కలప నడకకుండా కాపాడడానికి మేము జాయింట్గా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని విలేజెస్లలో కూడా వాళ్ళకు అవగాహన ఇస్తాం సార్. ఒకవేళ ఫారెస్ట్ అఫెండ్ చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయో కూడా వాళ్ళకి చెప్తాం సార్. అట్లాగే కట్టెపోయి దానిపైన వంట చేసే వాళ్ళ లిస్టు తయారు చేసి కూడా త్వరలో ఇచ్చేస్తాం సార్. ఇక ముందు ప్రతి నెలలో వీక్లీ ఒక సమావేశం పెట్టుకొని ఫారెస్ట్ ఎంపీడీఓ పంచాయతీరాజ్, నేను సర్పంచ్, బీఆర్ఓస్ అందరం కలిసి సార్ అక్కడ అడవి నరకకుండా అడవిని డెవలప్ చేసే కార్యక్రమాలు చేస్తామని భావిస్తున్నాం సార్.
దయచేసి చేస్తున్న సర్పంచ్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారంతో పాటు ఈ గ్రామంలో ఉన్న అడవులను సంరక్షిస్తామని కూడా ప్రమాణపూర్వకంగా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ అదే కావాలి, ఆ ప్రతిజ్ఞ అందరికి పంపటి వాట్సాప్లో పెట్టండి. మాకు చెక్పోస్టు పెట్టుమని ఆదేశించారు మాకు బయ్యాఫీసర్ గారు. నేను భూరాపల్లి లో చెక్పోస్టు మన పోలీస్ వాడేషన్ మరి ఫారెస్ట్ వాళ్ళ చేపట్టాను సార్. ఇంకోటి మల్లాపురం మండలం కూడా నేను పాతదాం దుర్గాపురం వెళ్ళి అక్కడ పోయే రూట్లలో ఒక చెక్పోస్టు స్థాపించాను సార్. మేము ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మళ్ళీ దీనికి మాకు గ్రామదర్శన ప్రోగ్రామ్ కూడా పెట్టాను సార్. దిశాంబర్క మా గ్రామంలో సర్పంచ్ కానీ అందరు గ్రామస్తులు కూడా ఈ విపరీత పథకం తెలియజేస్తాను సార్. ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే సార్, పశువుల కాపు మేకలను వారు మన రిజర్వేషన్ చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయి అడవిగా వాళ్ళు వచ్చిన గుడ్డలు తీసుకుంటాను ప్లస్ అగ్గి పెట్టాలి. వాళ్ళు కూడా నేను అవేర్నెస్ చేశాను. ఇంకా ముందు వాళ్ళు అడవిలో పోయినా కానీ వాళ్ళు కట్టెపిల్ల అగ్గి పిల్ల కానీ గుడ్డలు తీసుకోవాలని ఈ సభలో అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీంతో వాళ్ళు పెరిగే మొక్కలు అన్ని కట్ చేసుకుంటారు, ప్రాంతం కాదు మొత్తానికి పైన కొమ్మలు నడుస్తుంది సార్. దానివల్ల చెట్టు ఎత్తలు చిన్న చిన్న గడ్డాలు నీరెడ్ అవుతుంది సార్. ఇది చాలా మాకు చాలా చెట్టు మొత్తం యోజన సార్. దీన్ని తీసుకోండి, దీన్ని వీళ్ళు జరగకూడదు ఈ సభపరంగా చేస్తున్నా సార్. మళ్ళీ నేను మొత్తం చేసుకొని సార్ మొదటి సమావేశమే ప్రభులు నలకకుండా ఈసారి ఎప్పినట్టు రేంజర్ ఆఫీసర్ గారు ఒక 1 మంత్ ముందే మా దగ్గర గ్రామ సందర్శన ప్రోగ్రామ్ పెట్టి వారు ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకదాటి తీసుకొచ్చి వారు చెప్పారు ఏదైతే ఫైర్ ఉందో అది చుట్టా పీడి కాచేవారు ఫారెస్ట్ చేస్తున్నటువంటి తెలియక చేసేటువంటి తప్పని ఇంత లక్షలలో కోట్లలో నష్టం జరుగుతుందని వారు చాలా స్పష్టంగా చెప్పారు. సార్ మా పాల్గొనవాళ్ళం సమావేశమైనటువంటి మొదటి రోజే మేము తీర్మానం చేస్తున్నాం సార్. మా అడవిని మేము కాపాడుకుంటాం సార్, అది మన జాతీయ సంపద సార్. కార్యక్రమంలో భాగంగా ముక్కలు 100 ముక్కలు నడితే 200 ముక్కల వరకు 200 ముక్కల వరకు పైచీకు పట్టించే బాధ్యత మా పంచాయత్ సెక్రటరీలకు కొత్త పంచాయతీ ప్రకారం ఉన్నది ఉన్నది కదా ఆ పంచాయతీ.